హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. ఈరోజు మన ఛానల్లో కట్టె పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తున్నామండి. సో ఈ కట్టె పొంగలికి చాలా స్పెషాలిటీ ఉందన్నమాట. తమిళనాడులో దీన్ని బ్రేక్ఫాస్ట్గా పల్లి చెట్టితో అండ్ సాంబార్తో సర్వ్ చేశారు, బట్ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వీటిని వెంకటేశ్వర స్వామికి అలాగే మనకి నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెడతారండి. అలాంటి డిష్ ఇంట్లో మనము అంత టేస్టీగా అంత కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకోసం ఈరోజు చూపించబోతున్నాను. సో చూద్దామా మరి. ఈ రెసిపీ కోసము దొడ్డు బియ్యం అయితే బాగుంటుందండి, ఒకవేళ మీకు అవైలబుల్ లేకపోతే ఇంట్లో ఉన్న రైస్తో అయినా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇలా బియ్యాన్ని కడిగి పెట్టేసుకుంటున్నాను. నేనైతే ఈ కప్పుతో 2 కప్పుల బియ్యాన్ని తీసుకున్నానండి. దీంట్లోకి వాటర్ వేసుకొని ఒకసారి కడిగేసి ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 1/2 కప్ పెసరపప్పు తీసుకుంటున్నానండి. సో 2 కప్పుల రైస్కి 1/2 కప్ పెసరపప్పు సరిపోతుంది. కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. సో ఒక్కసారి దీన్ని ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా, సో పెసరపప్పు దీంట్లోకి వేసుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని నెమ్మదిగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో కొంచెం జాగ్రత్తగా స్టవ్ సిమ్లో మాత్రం పెట్టుకొని వేయించుకోండి, మాడిపోతుంది. సో ఎంత పప్పు వేగితే అంత టేస్ట్ వస్తుందన్నమాట డిష్. చూస్తున్నారు కదా మనకి పప్పు కలర్ కూడా చేంజ్ అయిపోయింది, సో బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. సో దీంట్లోకి ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ని కూడా దీంట్లోకి వేసేసుకుంటున్నాను. సో 2 కప్పుల రైస్ వేసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను, అంటే 4 కప్పులు సరిపోతాయన్నమాట. సో కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటేనే రైస్ పర్ఫెక్ట్గా ఉడికి పల్చగా ఉడుకుతుందండి, బాగుంటుంది. ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసుకొని దీంట్లోకి కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. టెంపుల్స్లో మనం చూస్తూ ఉంటామండి, బాగా ఆవు నెయ్యి వేసి చేస్తారు. ఎంత బాగుంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది, మంచి ఘమఘమలాడుతూ స్మెల్ వస్తుందన్నమాట. నెక్స్ట్ స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, సన్నగా చీలిన గ్రీన్ చిల్లీ, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే 1/4 కప్ కాజు, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. దీంట్లోకి 2 రెబ్బల కరివేపాకు, అలాగే 2 రెడ్ చిల్లీ వేసుకొని కలిపేసుకుంటున్నానండి. సో స్టవ్ సిమ్లో ఉంచుకొని ఇవన్నీ మంచిగా వేగిపోయే విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల రైస్ కూడా ఉడికిపోయిందండి, చూస్తున్నారు కదా కరెక్ట్గా రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో ఒకవేళ మీకు రైస్లోకి వాటర్ సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ కొంచెం పైనుండి హాట్ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోకి ఇందాక తాలింపు పెట్టేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని కలిపేసుకుందాము. స్పైసీ కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు దీంట్లోకి 4-5 మిరియాలు దంచి వేసుకుంటే కనుక ఘాటుగా టేస్ట్గా ఉంటుంది. అండ్ దీంట్లోకి నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక కాస్త నెయ్యి ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనకి రెగ్యులర్గా అయితే టెంపుల్స్లో చూసామండి, అచ్చమైన ఆవు నెయ్యితో బాగా వేసి చేస్తారు, చాలా ఘమఘమలాడే కమ్మగా ఉండే ఈ కట్టె పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఒకసారి కలిపేసుకొని 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కట్టె పొంగలి రెడీ అయిపోయినట్టే. సో ఇలాంటి పొంగలి దేవుడికి నైవేద్యంగానే కాదండి, మనకి అప్పుడప్పుడు ఫాస్ట్గా చేసుకోవాలనుకున్నా ఇలా చిటికెలో చేసుకోవచ్చు అన్నమాట. టేస్టీగా ఉంటుంది, అలాగే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే కూడా బాగుంటుంది.
సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో ఒక మంచి రెసిపీతో మళ్ళీ మన మై హోమ్ మై చాయిస్లో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ.